హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ఇస్ దివేశ్రీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప టూ చేస్తున్నాడు భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ ఆరున ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే పుష్ప టూ కోసం అందరూ ఎంతలా ఎదురు చూస్తున్నారో దాని తర్వాత అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనే ఆసక్తి కూడా అదే స్థాయిలో అందరిలో నెలకొంది అల్లు అర్జున్ ఇప్పటికే దర్శకులు త్రివిక్రమ్ సందీప్ రెడ్డి వంగలతో సినిమాలు ప్రకటించి ఉన్నాడు అయినప్పటికీ టూ తర్వాత బన్నీ చేయబోయే సినిమాపై సస్పెన్స్ నెలకొంది తమిళ దర్శకుడు అట్లీతో సినిమా ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అట్లీతో పాటు బోయపాటి శ్రీను నెల్సన్ దిలీప్ కుమార్ వంటి దర్శకుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి అయితే ఈ ప్రాజెక్ట్లేవి ఫైనల్ కాలేదని త్రివిక్రమ్ తోనే బన్నీ నెక్స్ట్ మూవీ ఉంటుందని తెలుస్తోంది వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్కి ఎంతో క్రేజ్ ఉంది ఇప్పటిదాకా వీరి కాంబోలో జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురంలో సినిమాలు రాగా మూడు విజయాన్ని సాధించాయి ముఖ్యంగా అలా వైకుంఠపురంలో సంచలన విజయాన్ని అందుకుంది ఇప్పుడు ఈ హ్యాట్రిక్ కాంబోలో నాలుగో సినిమా రాబోతుంది ఇది ప్రభాస్ కల్కి తరహాలో మైథలాజికల్ టచ్తో అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా రానుందట త్రివిక్రమ్ కి పురాణాలపై పట్టు ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే అలాంటి త్రివిక్రమ్ మైథలాజికల్ టచ్ తో సినిమా చేస్తున్నాడంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి అసలే హ్యాట్రిక్ హిట్ కాంబో దానికి తోడు మైథలాజికల్ టచ్ ఇది చాలదు అన్నట్టు అల్లు అర్జున్ కి పుష్ప టూ కి తర్వాత వస్తున్న సినిమా అప్పటికే పుష్ప టూ పై భారీ అంచనాలున్నాయి ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా వెయ్యి కోట్ల గ్రాస్ డ్రాబట్టడం ఖాయం అనేది ట్రేడ్ వర్గాల మాట అదే జరిగితే పుష్ప టూ తర్వాత వచ్చే బన్నీ త్రివిక్రమ్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ మైథలాజికల్ ఫిల్మ్ వర్కౌట్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఊహించని సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు